మేడం, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి పాండ్యం పరిస్థితి ఎలా కనిపిస్తూ ఉంది? బాగున్నాం. పాండ్యం నియోజకవర్గంలో ఈసారి తప్పకుండా తెలుగుదేశం జెండా ఎగరవేస్తాం. ఈ ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వంపై విసిగి వేశారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని రాష్ట్ర ప్రజలైతేనేమి, మా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ గత 6 నెలల నుంచి చేయడం జరుగుతూ ఉంది. ప్రతి రోజు ఇప్పుడైతే అసలు ఉద్యోగస్తులు, ఈరోజు సండే, మేము ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అసలు మేము ఎదురు చూస్తున్నాం ఎలక్షన్ల కోసము. ఇంకా ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి, మా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తూ ఉంది అని కూడా అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈసారి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ అధికారంలోకి రాబోతాం. అంటే ప్రజలలో 6 నెలల నుంచి తిరుగుతున్నామని చెప్తా ఉన్నారు, ఎందుకు 6 నెలల ముందు నుంచి ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేసేసారా? అంటే మొదటి నుంచి నేను ఈ పార్టీ 19లో పోటీ చేయడం జరిగింది. 19లో అధికారంలోకి లేకపోయినా కూడా ఇక్కడే ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసము, అలాగే ఏదైనా సమస్య ఉంటే మేము ఎప్పుడు ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజల కోసమే తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు కూడా గత 6 నెలల నుంచి ఏ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ అది ప్రజల్లోకి తీసుకెళ్తూ డోర్ టు డోర్ అప్పటి నుంచే తిరుగుతూ, అంటే మాది చాలా పెద్ద నియోజకవర్గము, 3,25,000 ఓట్స్ ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గము. కర్నూలులో 16 వార్డ్స్ వస్తాయి, 4 మండలాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచే మేము ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమం చేస్తూ డోర్ టు డోర్ కార్యక్రమాలు చేస్తూ. రూరల్ రూరల్ 4 రూరల్ మండలం ఉంది, కల్లూరు మండలం, కర్నూలులో 16 వార్డులు వస్తాయి, తర్వాత 4 మండలాలు, గడివేముల, పాణ్యం, ఓర్వకల్లు. కాబట్టి పెద్ద నియోజకవర్గము, స్టేట్లోనే సెకండ్ది కాబట్టి మొదటి నుంచే తిరుగుతూ ఉన్నాం. పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కటి గడప గడపకు తిరుగుతూ దాదాపు పూర్తి చేసి ఉంటారు. 6 నెలల నుంచి ప్రజల్లో ఉన్నారు అంటే నియోజకవర్గం పూర్తిగా పూర్తయినట్టే, ప్రతి గడపకు వెళ్ళి ఉంటారు. చాలా మటుకు పూర్తయిపోయింది, కొన్ని విలేజ్లు మాత్రమే మిగిలిపోయినాయి, అవి కూడా చేస్తూ ఉన్నాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది, ఈసారి ఏంటి ఎలా ఉండిపోతా ఉంది? పోయినసారి ఒక్కసారి అవకాశం ఇద్దాము అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకోవడం జరిగింది. చూశారు ప్రజలంతా, ఇంకా నిత్యావసర వస్తువుల ధరలు అయితేనేమి, చెత్త పన్నులు అయితేనేమి, కరెంటు బిల్లులు అయితేనేమి, ప్రతి ఒక్కటి, అసలు ప్రతి మనిషికి 5,000 అయ్యేది ఈరోజు 15,000 అవుతా ఉంది, ఎంత చిన్న కుటుంబానికైనా. కాబట్టి విసిగి వేశారన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, రైతులను ఆదుకున్నాడు లేదు, మహిళలకి రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి అన్ని వర్గాల వారు విసిగి వేశారుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. మీరేం ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తున్నారు ప్రజలని మీరు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు కదా మిమ్మల్ని, మీ మిత్రపక్ష పార్టీని సిద్ధం పేరుతో. ఏంటి ఆయన 175కి 175 మేము గెలుస్తామని చెప్తానే ఉన్నారు కదా? ఆయన చెప్తా ఉన్నారు, మేము కూడా అందుకే మేము కూడా సంసిద్ధంగా ఉన్నామని కూడా మేము కూడా ప్రకటించడం జరిగింది. సంసిద్ధంగా ఉన్నాం మేము కూడా. ఆయన ఏదో అంటే ఒక ఇప్పటికే చాలా మంది 40 మంది ఎమ్మెల్యేల దాకా మార్చడం జరిగింది ఒక చోటు నుంచి ఒక చోటుకి. అంటే ఇక్కడ బాలేని చెత్త తీసుకుపోయి ఇంకొక చోట వేస్తే కూడా అక్కడ కూడా ఏం ఎట్లా బాగుంటుంది. కాబట్టి ఆయన బాగలేదనే ఆ నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా ఒక 4-5 జిల్లాలు కాదు విపరీతంగా పెట్టి చేస్తూ ఉన్నారు. దానికి మేము ఇంతమంది వచ్చినాము అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. ఆయనకి ఇంకొకసారి అవకాశం ఇచ్చారు చాలు. ఇంకా మా మళ్ళీ ఆయన కాని వస్తే మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది అని కూడా ప్రజల నోటి నుంచి వినబడతా ఉంది. వైసీపీకి ముఖ్యమంత్రికి ఒక ఛాన్స్ అయిపోయింది అంటారా? కంపల్సరీ, ఈ దీంతో ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, ఈ దీంతో ఒక ఛాన్స్ అయిపోయింది. రేపు 2024 ఎలక్షన్లలో జనసేన, టీడీపీ, ఉమ్మడి పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు కదా, మీ ప్రత్యర్థి మారాడా, పాతనే ఉన్నారా? ఇంకా వాళ్ళ సీటు కన్ఫామ్ కాలేదు, తనకే అని చెప్తా ఉన్నారు. మా నియోజకవర్గంలో అయితే ఇంకా ఇంతవరకు ఎలాంటి మార్పు లేదు, కానీ ఆయన పైన పేరైతే డిక్లేర్ చేయలేదు. ఓకే, 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రాంభూపాల్ రెడ్డి ఉన్నారు, ఏంటి పాణ్యాన్ని బాగా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసి ఉంటారే? పాణ్యం నియోజకవర్గం అభివృద్ధి చెందడం కాదు, వాళ్ళు మాత్రం కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ బినామీలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు మాత్రం బాగుపడినారు మా నియోజకవర్గంలో. ఎక్కడ స్థలాలు కానీ, మట్టి కానీ, ఈ గ్రావెల్ కానీ ఏది చూడు కబ్జాలు చేసి వాళ్ళు
బాగా దోచుకోవడం దాచుకోవడం. వాళ్ళు మాత్రం బాగా అభివృద్ధి చెందినారు మా నియోజకవర్గం కంటే. వైసీపీ లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే, వాళ్ళ అనుచరులు మాత్రం బాగా అభివృద్ధి చెందారు. అభివృద్ధి అంటే కాటసాని కుటుంబంది మాత్రమే కానీ పాణ్యం ప్రజలది కాదని నేను కంఠవతంగా చెప్పగలుగుతున్నాను. ఇండస్ట్రీ లబ్గా పాణ్యాన్ని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలు కావచ్చు, పారిశ్రామిక వాడ కావచ్చు, ఖచ్చితంగా ఉపాధి కల్పించే ప్రాంతంగా ఉంది. ఏంటి ఎలా ఉంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన 16,000 కోట్ల అప్పున్నప్పటికి కూడా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించారు. అలాగే మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లును ఇండస్ట్రీల హబ్గా చేసి ఒక సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, జైరాద్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, డిఆర్డిఓ అయితేనేమి, ఎయిర్పోర్ట్ అయితేనేమి. కేవలం ఎయిర్పోర్ట్ 18 నెలల్లో పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఈరోజు మనకి కర్నూలుకి విమానాలు వస్తూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి గంటనే తెలుగుదేశం ప్రభుత్వమే. ఏ అభివృద్ధి జరిగినా కానీ గ్రామాల్లో కానీ అలాగే టౌన్లో మాకున్న వార్డ్స్లో ఏ డెవలప్మెంట్ జరిగింది అని అంటే అది టీడీపీ గవర్నమెంట్లో మాత్రమే జరిగింది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఎయిర్పోర్టుకు చంద్రబాబు నాయుడే శంకుస్థాపన చేయడం జరిగింది, అది ఓపెనింగ్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ విగ్రహాలు పెట్టుకొని మళ్ళీ సెకండ్ సారి ఓపెన్ చేసుకోవడం ఎంత సిగ్గుచేటుగా ఉందో.